ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి పూజలు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకు సమర్పిస్తే చాలు, పేదవాడైనా కోట్లు కొల్లగొట్టడం ఖాయం. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. దీని కారణంగా ఈ వినాయక చవితి రోజు వినాయకుణ్ణి గరికతో పూజిస్తే చాలా మంచిది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వినాయకునికి నైవేద్యంగా ఏం పెట్టినా పెట్టకపోయినా ఈ నాలుగు పెడితే రాజమేలుతారు. మరి వినాయక పూజకి మనం తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం. వినాయకుడు భోజన ప్రియుడు. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ ఫలాలను మనం వినాయక చవితి రోజు సమర్పిస్తే చాలా మంచిది. అందులో ముఖ్యంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, పనస తొనలు, దానిమ్మకాయలు, నేరేడు పళ్ళు, వెలగపండు, చెరకు 21 పళ్ళను మనం ఆ రోజు నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో ఒక పండుని 21 పండ్లను పెట్టి రకరకాల ప్లేట్లలో పెట్టి మనం సమర్పిస్తే మంచిది. అదేవిధంగా మనం వండి వడ్డించే నైవేద్యాలు వచ్చేసరికి బియ్యపు ఉండ్రాళ్ళు, బెల్లం అటుకులు, పచ్చి వడపప్పు, దానిలో కొంచెం బెల్లం వేసి సమర్పించాలి. అలానే మోదకములు, లడ్డూలు, పులిహోర, పాయసం, ఈ విధంగా మనం ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది. ఎప్పుడూ కూడా వినాయకునికి గుండ్రంగా ఉండేవి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. వినాయకునికి వండి వడ్డించినవి సమర్పించడం కన్నా మనము ప్రకృతిలో నుంచి వచ్చిన నైవేద్యాలను అనగా ఫలాలను సమర్పిస్తేనే ఇంకా వినాయకుడు ఎక్కువగా ఇష్టపడతాడు. అలానే మనము వండినవి కాకుండా నానపెట్టినవి అనగా వడపప్పు లాంటివి మనం సమర్పిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు చందమామని ఎందుకు చూడకూడదు అనే అనుమానం వస్తుంది. ఈ గణేష చతుర్థి రోజు చందమామని ఎందుకు చూడకూడదు అంటే దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది. ఋషిపత్నులందరూ వినాయక చవితి రోజున పట్టాభిషేకం అయ్యాక బ్రహ్మాది దేవతలందరితో కలిసి నైవేద్యాలను సమర్పించారు. ఆయన ఆ నైవేద్యాలను స్వీకరించి నడవలేక నడుస్తూ ఉండగా ఎడమ చేతి వైపు ఉండ్రాలను, కుడి చేతి వైపు లడ్డూలను మోసుకొని కైలాసానికి వెళ్తూ ఉన్నాడు. పరమశివుడు శిరస్సుపై ఉన్న చంద్రుడు దీనిని చూసి నవ్వాడు. దీనికి వినాయకుడికి దిష్టి తగిలి కడుపు చీని ఉండ్రాళ్ళు బయటపడ్డాయి. ఇది చూసి కోపగించిన పార్వతీదేవి ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయని చెప్పిస్తుంది. ఇప్పుడు ఋషులు, దేవతలు పార్వతీదేవి దగ్గరకు వచ్చి చంద్రుణ్ణి చూస్తేనే యజ్ఞాదులు పూర్తి అవుతాయి. అదేవిధంగా ఎవరైనా ఉపవాసం చేస్తే వాళ్ళ ఉపవాసం పరిపూర్ణం అవ్వడానికి చంద్రుణ్ణి తప్పనిసరిగా చూడాలి. మరి చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు పడితే ఇవన్నీ ఎలా పూర్తవుతాయి అని చెప్పేసి ప్రార్థించగా అప్పుడు పార్వతీదేవి భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది. ఆ తరువాత సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు ఋషులందరూ వాళ్ళ వాళ్ళ భార్యలతో యాగాలు చేస్తున్నారు. సప్త ఋషుల యొక్క భార్యలు యాగాలు చేసి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఋషిపత్నులను చూసి అగ్నిహోత్రుడు మోహించాడు. ఋషిపత్నులు తలపైకెత్తి చూడగా వాళ్ళకి చంద్రుడు కనిపించాడు. దీని కారణంగా వాళ్ళు నీలాప నిందలు పొందారు. ఇది ఎలా అంటే ఋషిపత్నులను చూసి మోహించినప్పుడు అగ్నిహోత్రుని యొక్క భార్య స్వాహాదేవి వాళ్ళ వాళ్ళ రూపాలను పొందినది. ఒక్క అరుంధతి దేవి రూపాన్ని తప్ప అందరి ఋషిపత్నుల యొక్క రూపాలను పొందినది. ఇది చూసి ఋషులు వాళ్ళ వాళ్ళ భార్యలను విడిచిపెట్టారు. అప్పుడు అరుంధతి దేవిని ఆశ్రయించగా ఋషిపత్నులకు అరుంధతి దేవి వినాయకుని పూజ చేసుకోమని చెప్పేసి చెప్పింది. అప్పుడు మునిపత్నులు గరికతో వినాయకునికి పూజ చేశారు. అరుంధతి చెప్పడం వల్ల ఈ విధంగా వరసిద్ధి వినాయకుడికి పూజ చేశారు. అప్పుడు ఋషులు వాళ్ళ యొక్క పత్ని తప్పు ఏమీ చేయలేదని గుర్తించారు. ఈ విధంగా వినాయకుని పూజ చేయడం వల్ల వాళ్ళు పొందిన నీలాప నిందలను పోగొట్టుకున్నారు. ఈ విధంగా ఎవరైతే వినాయక చవితి రోజు వినాయకునికి పూజ చేసి శమంతకం అని కథను చదివి అక్షింతలు వేసుకుంటారో వాళ్ళకి దాంపత్య దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పి సాక్షాత్తు వశిష్ఠ మహర్షి భార్య అయిన అరుంధతి దేవి చెప్పింది. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మేము ఉంటుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి.
వినాయక చవితి పూజలు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకు సమర్పిస్తే చాలు, పేదవాడైనా కోట్లు కొల్లగొట్టడం ఖాయం. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. దీని కారణంగా ఈ వినాయక చవితి రోజు వినాయకుణ్ణి గరికతో పూజిస్తే చాలా మంచిది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వినాయకునికి నైవేద్యంగా ఏం పెట్టినా పెట్టకపోయినా ఈ నాలుగు పెడితే రాజమేలుతారు. మరి వినాయక పూజకి మనం తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాం. వినాయకుడు భోజన ప్రియుడు. వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ ఫలాలను మనం వినాయక చవితి రోజు సమర్పిస్తే చాలా మంచిది. అందులో ముఖ్యంగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, పనస తొనలు, దానిమ్మ కాయలు, నేరేడు పళ్ళు, వెలగ పండు, చెరకు 21 పళ్ళను మనం ఆ రోజు నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో ఒక పండుని 21 పండ్లను పెట్టి రకరకాల ప్లేట్లలో పెట్టి మనం సమర్పిస్తే మంచిది. అదే విధంగా మనం వండి వడ్డించే నైవేద్యాలు వచ్చేసరికి బియ్యపు ఉండ్రాళ్ళు, బెల్లం అటుకులు, పచ్చి వడపప్పు, దానిలో కొంచెం బెల్లం వేసి సమర్పించాలి. అలా